హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు మీకు అందిస్తున్నాం. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. దీని ద్వారా ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు మరెన్నో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక ఈరోజు ఆరోగ్య చిట్కా గురించి తెలుసుకుందాం. అయితే ఆహారంలో పీచు ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. పీచు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే పీచు మీ డైట్కు చాలా ముఖ్యమైనది. అయితే మీరు తగినంత పీచు పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న పరిశోధనలలో ఆహారంలో పీచు అనేది ఆయురార్థం పెంచి కొన్ని రకాల అనారోగ్యాలను దూరం చేస్తుందని కనిపెట్టగలిగారు. ఈ లోపల తగినంత ఫైబర్ లభించకపోవడం వల్ల మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ఇక పీచు పదార్థాలు 2 రకాలుగా విభజించారు. అవి నీటిలో కరిగేవి మరియు నీటిలో కరగనివి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక రోజు మహిళలు 21 నుంచి 25 గ్రాముల మధ్య మరియు పురుషులు 30 నుంచి 38 గ్రాముల మధ్య పీచును ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పీచు పదార్థాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలలో ప్రధానమైనది నెమ్మదిగా జీర్ణమయ్యే సమస్య నుంచి బయటపడవచ్చు, ఆకలి నియంత్రణ, రక్తంలో చక్కెర మరియు మరెన్నో ప్రయోజనాలు పీచు వలన లభిస్తాయి. ఇంకా పీచు వలన కలిగే ప్రయోజనాలలో మరికొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ప్రేగులు 1 ట్రిలియన్ల కొద్దీ సహజంగా సంభవించే బ్యాక్టీరియా జీర్ణమయ్యేటప్పుడు ఫైబర్కు ఆహారం ఇస్తుంది. వాస్తవానికి తృణధాన్యాలు, బీన్స్ మరియు చిక్కుళ్ళు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు విందు చేయడానికి మీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాకు ఇష్టమైనవి. గట్ మైక్రోబయోమ్ను సృష్టించగా తయారు చేసే గట్ బ్యాక్టీరియా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి మీ కడుపు ఆమ్లం వదిలివేసే విటమిన్లను మరియు ఖనిజాలను పెద్ద ప్రేగు గ్రహిస్తాయి. ఇక విటమిన్ కే, B12, థియామిన్ మరియు ఫోలేట్ వంటి పోషక బిల్డింగ్ బ్లాక్స్ మరియు వాటిని మీ రక్త ప్రవాహంలో పనిచేస్తుంది. ఈ ఆకలితో ఉన్న బ్యాక్టీరియా చేసేదంతా పరిశోధకులు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. కానీ 2011లో సర్జికల్ క్లినిక్స్ ఆఫ్ నార్త్ అమెరికాలో ప్రచురించబడిన ఒక పేపర్ గట్ మైక్రోబయోమ్ సపోర్టర్లను కనుగొంది. కరగని మరియు కరిగే ఫైబర్ రెండు మీ జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. ఇది మీ శరీరానికి మళ్ళీ తినడానికి పెద్ద ఆతృతలో లేదా సంకేతం చేస్తుంది. ఇది ఎక్కువసేపు అనుభూతి చెందడానికి మీకు సహాయపడుతుంది మరియు అందువల్ల మీ క్యాలరీలు తీసుకోవడం తగ్గించవచ్చు. ఇక ఫైబర్ రక్తంలో చక్కెర వచ్చే చిక్కులను నియంత్రించగలదు. ఫైబర్ అధికంగా ఉండే అనేక ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వాటి తక్కువ గ్లైసెమిక్ సూచికలు, గ్లైసెమిక్ సూచిక వారి రక్తంలో చక్కెర స్థాయి ప్రభావం ఆధారంగా వేర్వేరు ఆహారాలను కలిగి ఉంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఎక్కువ కాలం ఎక్కువ వచ్చే చిక్కులు బరువు పెరగడానికి మరియు టైప్ 2 డయాబెటీస్కు దోహదం చేస్తాయి. ఎక్కువ ఫైబర్ తినడం వల్ల రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఫైబర్ మీ ప్రేగులలో చక్కెర పోషణను తగ్గిస్తుంది అని ఫావీని చెప్పారు. మీ ఆహారంలో ఫైబర్ జోడించడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. చక్కెర వినియోగాన్ని తగ్గించడం కూడా చాలా ముఖ్యం. అధిక చక్కెర ఆహారం హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్న వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.